అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఈ ఎన్నిక హిందువుల ఉనికి కాపాడే ఎన్నిక. ఈ ఎన్నిక ముస్లిం మహిళలకు కూడా ఆత్మ అభిమానం నిలుపుకునే ఎన్నిక. ముస్లింలకు కూడా చెప్తా ఉన్నా, కాంగ్రెస్ దొంగలు, కాంగ్రెస్ దొంగ వాగ్దానాలు చేస్తారు. ఇక్కడ మీకు రేపు నరేంద్ర మోడీ గారు 3వ తారీఖు 4వ తారీఖు జూను 400 సీట్ల పైన గెలిచి మనకు 3వసారి ప్రధానమంత్రి కాగానే యూనిఫామ్ సివిల్ కోడ్ మనకు తేవడం జరుగుతుంది. ఒక్క దేశం ఒకటే చట్టం, ఒక మొగుడు ఒకటే పిల్లం. ఏక్ మియాకు ఏకీ బీవీ బోధన్ వాళ్ళు సున్ లో వేరే ముసల్మాన్ భాయి బహన్ బోధన్ మే జో రహతే సబ్ సున్ లో ఏ బార్ తీసరీ బార్ మోదీజీ ప్రధానమంత్రి బన్కర్ ఏ దేశ్ మే యూనిఫామ్ సివిల్ కోడ్ లాగూ హోగా జిస్సే మేరే ముసల్మాన్ భాయి బహనో కు ఫైదా యే హే కి ఆప్కా మియా సుబే జాయేగా బాహర్ శామ్ అప్నే ఘర్ ఖుద్కి పహలీ బీవీ కే పాస్ వాపస్ ఆయేగా దూసరీ తీసరీ చౌథీ నహీ హే జిస్కో భీ దూసరీ శాదీ కర్నా హై అభీ కర్ లో జూన్ 4 సే పహలే ఉస్సే పహలే ఉస్కే బాద్ మే కర్నే నహీ దేతే ఇక మనకి హిందువులందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. కాంగ్రెస్ వాడు ఏమంటున్నాడు, ముస్లింలు లిటరసీ రేటు చదువుకున్న వాళ్ళు ముస్లింలలో 14% అంటున్నాడు, హిందువులలో 80% ఉన్నాయి అంటున్నాడు. ముస్లింలు 14% ఉన్నారు కాబట్టి ఉన్న యూనివర్సిటీలు అన్ని కూడా మైనారిటీ స్టేటస్ చేస్తా అంటున్నాడు. ఇంతకు ముందు దేశంలో ఉత్తరప్రదేశ్ లా ఢిల్లీలా పెద్ద పెద్ద సెంట్రల్ యూనివర్సిటీలలో మైనారిటీ స్టేటస్ ఇచ్చి వాళ్ళందరికీ అక్కడ యూనివర్సిటీలలో ఎస్సీ ఎస్టీ బీసీ కోటా రిజర్వేషన్ తీసేసి ఇప్పుడు కూడా మా కాంగ్రెస్ ఓడిటరే ఉంటే ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, రేపు ఇంకా 4 ఏళ్ళైనాక మన డిచ్చిపల్లిలో ఉన్న తెలంగాణ యూనివర్సిటీ, ఇవన్నీ కూడా మైనారిటీ స్టేటస్ ఇచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు తీసేస్తాడు. మన హిందువుల రిజర్వేషన్లు తీసేసి తుర్కోలకు ఇస్తున్నాడు. కర్ణాటకలో కూడా కాంగ్రెస్ వాడు తుర్కోలను తీసుకుపోయి ఓబీసీ కోటాల రిజర్వేషన్ ఇచ్చిండు. అక్కడ ఓబీసీ కోటా హిందువులకు అన్యాయం చేస్తున్నాడు కాంగ్రెస్ వాడు. కాబట్టి దయచేసి అందరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. మనకి నరేంద్ర మోడీ మన దేశాన్ని కాపాడుకోవాలన్నా, మన ధర్మాన్ని కాపాడుకోవాలన్నా నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ఇంకా బలపరచాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. ఏమన్నా మీ అందరు మహిళా సంఘాలు ఉంటారు, మీకు లోన్లు ఉన్నాయా, మీ మహిళా సంఘాలకు లోన్లు ఉన్నాయా? ప్రతి రూపాయి నరేంద్ర మోడీ ఇచ్చిండు. ఈ జెండాలు చాలా సైడ్ లకు రావాలి, జెండాలు సైడ్ లకు ప్రతి రూపాయి లోను నరేంద్ర మోడీ ఇచ్చింది. మీ లోన్ల మీద 5% వడ్డీ రాయితీ నరేంద్ర మోడీ ఇచ్చింది. మీకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ఫ్రీగా నరేంద్ర మోడీ ఇచ్చింది. గ్యాస్ సిలిండర్ మీద 350 రూపాయల సబ్సిడీ నరేంద్ర మోడీ ఇస్తున్నాడు. మీ అందరికి ఎవరైనా ఇళ్లలో బీమా అయితే 5 లక్షల ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా, ప్రతి సంవత్సరం 30 దవాఖానాలు ఉన్నాయి నిజామాబాద్ జిల్లాలో, నరేంద్ర మోడీ ఇలా చేపిస్తున్నాడు. మనందరికీ 4 ఏళ్ల నుంచి ఉచిత రాషన్ ఇస్తున్నాడు, ఇంకా రానున్న 5 ఏళ్లలో కూడా ఉచిత రాషన్ ఇస్తాడు మన నరేంద్ర మోడీ. మనకి ఎప్పుడు కూడా మన కడుపు నిండా అన్నం పెడతాడు, మన పిల్లల అభివృద్ధి చూసుకుంటాడు, రైతులకి 18,000 ఎకరానికి ఫర్టిలైజర్ యూరియాల మీద సబ్సిడీ ఇస్తున్నాడు, ప్రతి సంవత్సరం వరి రేట్లు పెంచుతా ఉన్నాడు ఎంఎస్పి, మన రైతులకి ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు అకౌంట్లలో వేస్తున్నాడు, మనకి యువతకి ఉపాధి కల్పిస్తున్నాడు, యువతకి స్టార్ట్అప్ స్టాండప్ ముద్రాలోను 2,600 కోట్లు ఉన్నాయి, చిరు వ్యాపారులకి 41,000 మంది చిరు వ్యాపారులకి మన నిజామాబాద్ జిల్లాలో లోన్లు ఇచ్చిండు కరోనా సమయంలో, అందరికి టీకాలు ఇప్పించిండు నరేంద్ర మోడీ.
మనకే టీకాలు ఇప్పించడే కాదు, 150 గరీబ్ దేశాలకి టీకాలు పంపి మన దేశాన్ని విశ్వగురువుగా నిలిపిండు. ఇవాళ ఎన్ఆర్ఐ సోదరులు దుబాయ్ లా ఒకప్పుడు బొట్టు పెట్టుకుంటే కూడా ఇబ్బంది ఉంటుండే, ఇప్పుడు బొట్టులు తిలకాలు పెడుతున్నారు. అక్కడ కోసం తుర్క దేశాల మన గుడులు కడతానికి జాగా ఫ్రీగా ఇస్తున్నారు. అక్కడ పెద్ద పెద్ద మందిరాలు ఒక దేశం నుంచి ఇంకో దేశం కడుతున్నది. అక్కడ ఇవాళ బొట్టు పెట్టుకుంటున్నారు, కంకణం కట్టుకుంటున్నారు, యాగాలు చేస్తున్నారు. మనోళ్ళే కాదు, అక్కడ తుర్కరాజులు మొన్న రంజాన్ మాసంలో రోజా చేసుకుని పొద్దున్న సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం మన గుడిలకు పోయి ప్రసాదం తిని రోజా ఇప్పారు. అది నరేంద్ర మోడీ. ఇవాళ గల్ఫ్ దేశాలలో కూడా మన హిందూ సోదరులు గర్వంగా బతుకుతున్నారంటే అది నరేంద్ర మోడీ నాయకత్వం. ప్రపంచ వ్యాప్తంగా ఇవాళ ఏ రకంగా ఆస్ట్రేలియా ప్రధానమంత్రి మోడీ బాస్ అంటున్నాడు, అమెరికా అయినా మోడీ ఎడగని పడతాడు ఊరికొచ్చి సెల్ఫీ దిగుతున్నాడు, ఫ్రాన్స్ వాడు సెల్ఫీ దిగుతున్నాడు, ఇంగ్లాండ్ వాడు వచ్చి మా దేశం ఎట్లా నడపాలో నేర్పియనట్టున్నాడు. కాబట్టి దిశా నిర్దేశం నరేంద్ర మోడీ దేశానికి కాదు ప్రపంచానికి చేస్తున్నాడు. ఇవాళ మన రానున్న కాలంలో మన ఆర్థిక వ్యవస్థ ఇలా 5వ స్థానంలో ఉంది ప్రపంచంలో, 3వ స్థానం కాబోతా ఉంది. ఇంకా అభివృద్ధి ఇంకా పరిగణిస్తుంది. నేను అందరిని అడుగుతా ఉన్నా, మహిళా సోదరులందరినీ, మీకు కాంగ్రెస్ వాడు మోసం చేసిండా లేదా? మీకు 4000 పెన్షన్ వస్తుందా అమ్మా? 4000 పెన్షన్ వస్తుందా? 2500 మహాలక్ష్మి వస్తుందా? మీకు పెళ్లిళ్ళైతే కోదర్ల తులం బంగారం ఇచ్చిందా? రైతులకు 500 బోనస్ ఇచ్చిందా? రైతులకి 15000 రైతు భరోసా ఇచ్చిందా? రైతులకి 2 లక్షల రుణమాఫీ చేసిందా? యువతకి నిరుద్యోగ భృతి ఇచ్చిందా? ఈ తలపండు వలగా మళ్ళీ ఎందుకున్నాడు గద్దె మీద? గద్దె దిగాలి రేవంత్ రెడ్డి, గద్దె దిగాలి రేవంత్. మీరందరూ రాముల వారి పూజలు చేస్తారా అమ్మా? పూజలు చేస్తారా? మీ గోలుల్లో అయితే కాంగ్రెస్ వాడు మోసం చేసిండు మనకు అనుకున్నట్టు చేతులు ఎత్తురు సార్, దీని చేతులు ఎత్తురి. ఈ అందరు కోరుతా ఉన్న అక్క చెల్లెళ్ళు ఆడపడుతులు మీరందరూ బలంగా రోజు మొక్కండి. ఈ మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవాలని మొక్కండి. మనకి మన తెలంగాణలో కూడా నరేంద్ర మోడీ నాయకత్వంలో ఇక్కడ రావాలి. మనందరికి ఇల్లు కట్టియాలి. దేశం మొత్తంలో 4 కోట్ల ఇల్లు, 4 కోట్ల ఇల్లు కట్టిండు నరేంద్ర మోడీ. ఒక్కటి కాదు, 2 కాదు, 4 కోట్ల ఇల్లు కట్టిండు. మనందరికి ఇల్లు కట్టిస్తారు. నేను చెప్తా ఉన్నా, రేషన్ కార్డు తోటి కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ కంబైన్ అయి ఉన్నాయి. మన ఎలక్షన్ అయినాక 3 నెలల లోపల పెండింగ్ లో ఉన్న రేషన్ కార్డులన్నీ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం తోటి అందరికీ రేషన్ కార్డులు ఇప్పిస్తాం. గోలోళ్ళ పెండింగ్ ఉన్న అందరికీ రేషన్ కార్డులు ఇప్పిస్తాం. రానున్న కాలంలో ఏ పసుపు కోడి తెస్తా అన్న పసుపు కోడి తెచ్చినాము. ఎవ్వడికి చేతగాలి 40 ఏళ్ళ ఏ పార్టీ వాళ్ళకి చేతగాలి? ఇవాళ చెరుకు ఫ్యాక్టరీలు రేవాన్ ఎంత కమ్ముతో చెప్పు, బహిర్గతం చేయి రేటు, నెల రోజుల లోపల మేనేజ్మెంట్ తీసుకొచ్చి చెరుకు ఫ్యాక్టరీలు జోర్దారు నడిపించే బాధ్యత భారతీయ జనతా పార్టీ. 66 ఫ్యాక్టరీలు తెరిపించినాం. ఒక్కటి కాదు, 2 కాదు, 66 ఫ్యాక్టరీలు తెరిపించినాము. ఇది ఒక్కటి తెలుసు పెద్ద సుతారమా? నీకు ఏమంటాడండి రేవంత్ ఏమంటుండు? దేవుడు గుడిలు ఉండాలట, భక్తి గుండెలు ఉండాలట. మరి మస్జిద్లకు వెళ్ళి బోయి అని చప్పుడు మా గడపల కిందకు వస్తున్నాయి. అది కూడా మస్జిద్లే పెట్టు చప్పుడు. ఏంటికి మా ఇళ్ళకి వస్తున్నాయి, మా సేవలకు వస్తున్నాయి. మన దేవుడట గుడిలు ఉండాలట, వాళ్ళ దేవుడట అందరి ఇళ్ళకు దొరలట చప్పుడు. ఇంకోటి ఉంటాడు మన పాత ముఖ్యమంత్రి కేసీఆర్ కొడుకు, వాడేమంటాడు? జై శ్రీరామ్ అంటే కడుపు నిండుతుందా అంటే నెత్తి మీద గుండ్ర టోపీ పెడితే నిండు దాది, నెత్తి మీద టోపీ పెడితే నిండు దాది, మీ అయ్యా చేతికి దట్టి కడతాడు నిండు దాది దట్టి కడితే. ఇట్లాంటి వాళ్ళు హిందువులుగా పుట్టి మన ధర్మాన్ని భ్రష్టు పట్టించడు తప్ప ఏమి లేదు. ఇలా ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నాడండి? ఏం మాట్లాడుతున్నాడు? బాసర సరస్వతమ్మ మీద ఒట్టు, నేను 17 సెప్టెంబర్ వరకు చెరుకు ఫ్యాక్టరీ తెరిపిస్తా,
ఆగస్టు 15 వరకు రైతు రుణమాఫీ చేస్తా అంటే టీఆర్ఎస్ ఒక్కటి మాత్రం మంచి మాట చెప్పిండు. ఓకే, దేవుళ్ళ మీద ఏం వాగ్దానం చేస్తున్నారని ఆయన, నీ పొరగాళ్ళ మీద వాగ్దానం చేయమంటే అడవికి, నీ పొరగాళ్ళ మీద వాగ్దానం చేయమంటే అడవికి. ఇవాళ పచ్చి అబద్ధాలు అందరి మోసం చేసి మన అందరికీ కట్ల కారం కొట్టి ఆ గద్దెనెక్కిండు. ఇటువంటి ప్రభుత్వం ఎక్కువ ఉండడానికి వీల్లేదు. మోసకారి ప్రభుత్వం మనందరికి నరేంద్ర మోడీ నాయకత్వం కావాలి. మన దేశాన్ని మనం కాపాడుకోవాలి, మన ధర్మాన్ని మనం పెంచుకోవాలి. దయచేసి మే పదమూడున వచ్చే సోమవారం పొద్దున్నే ఎమ్మెల్యే ఎన్టీఆర్ ని వెన్ను పోటు పొడిచిన ఎమ్మెల్యే ఆ జీవన్ రెడ్డి ఇవాళ ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి, గుర్తుపెట్టుకోండి, అందరూ గుర్తుపెట్టుకోండి. ఆనాటి నుంచి వెన్నుపోటు ఇవాళ వారు కూడా హిందువులకి వ్యతిరేకంగానే, హిందువులకి వెన్నుపోటు పొడుచుకుంటేనే ఆయన జీవితం మొత్తం రాజకీయ జీవితం కొనసాగింది. అటువంటి వ్యక్తులని మనం ఎన్నుకుంటే రానున్న కాలంలో మొత్తం ఇక్కడ మొత్తం తాలిబాన్ రాజ్యం అవుతుంది. ఆల్రెడీ బోధనల దొంగ పాస్పోర్ట్లు వెళ్తున్నాయి రోహింగ్యాలకి, బాంగ్లాదేశ్ తుర్కులకి. ఆల్రెడీ దొంగ ఆధార్ కార్డులు వెళ్తున్నాయి. జీవన్ రెడ్డి గెలిస్తే ఇది తాలిబాన్ అడ్డా అవుతుంది. తాలిబాన్ అడ్డా బోధన్ ఇక్కడ మొత్తం ఐఎస్ఐఎస్ తీవ్రవాద చర్యలు పెరిగిపోతాయి. ఇక్కడ బోధన్లో ఉన్న హిందూ బంధువులందరికీ, ముస్లిం మహిళలకి మళ్ళీ చెప్తున్నా, ఏక్ మియాకు ఏకీ బీవీ రహేగీ 4 జూన్ కే బాద్, ఏక్ మియాకు ఏకీ బీవీ. కాబట్టి పెద్ద ఎత్తున ఓట్లు వేయాలి. మనమందరం నరేంద్ర మోడీ మనకి రోజుకి 18 గంటలు పనిచేస్తున్నాడు. 10 సంవత్సరాల నుంచి మన కోసం సేవలు అందిస్తున్నాడు. మనం కేవలం 5 సంవత్సరాల కోసం వచ్చే ఈ ఓటింగ్ కి అర్ధగంట సమయం తీసుకొని పొద్దున్నే 7 గంటలకు పోయి పెద్ద మెజారిటీ తోటి బీజేపీని గెలిపించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఏంది గోపన్న, మళ్ళీ ఉద్యమాల పోస్టర్ అంటిస్తున్నట్టున్నావు? ఇంకా ఉద్యమాలు ఎందుకు తమ్ముడు? కొన్ని కోట్ల మంది రైతులకు ఏడాదికి 6,000 రూపాయల సాయం, కిసాన్ క్రెడిట్ కార్డులు, ఉచిత రేషన్ పంపిణీ, ఉచిత గ్యాస్ కనెక్షన్లు, కరోనా వ్యాక్సిన్లు, పిల్లలకు టీకాలు, ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా 5 లక్షల ఆరోగ్య బీమా, ఇలాంటి పరిపాలన కోసమే కదా మనందరం ఎదురు చూసింది. మోదీ గారు మళ్ళా ప్రధానమంత్రి కావాలంటే నా ఓటు అవసరం, మీ ఓటు అవసరం, మనందరి ఓట్లు అవసరం. కమలం గుర్తుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం.